హాయ్ గైస్, పొన్నియన్ సెల్వం. మనందరికీ తెలుసు ఇది రీసెంట్గా రిలీజ్ అయిన మణిరత్నం గారి ఫిల్మ్. కాకపోతే ఈ వీడియో ఎందుకంటే ఈ ఫిల్మ్ చూసిన వాళ్ళు కొంతమంది చెప్తుంటే విన్నాను, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది, స్టోరీ అర్థం కాలేదు, క్యారెక్టర్స్ని క్యాచ్ చేయలేకపోతున్నాం ఇలా అంటున్నారు. దానికి కారణం ఏంటంటే చోళుల గురించి మనకు తెలియకపోవడం, అంటే చాలామందికి తెలీదు. సో అలా తెలియకుండా మూవీని చూడడం వల్ల మనకు కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. అండ్ మూవీ కూడా స్టార్టింగే మనల్ని డీప్గా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తుంది, ఎక్కడా క్లారిటీస్ కనిపించవు. అది ఈ చోళుల గురించి తెలియకుండా మూవీ చూసే వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ మూవీని ఒక్కసారి చూస్తే వాళ్ళకి అర్థం కాదు, మినిమం 2-3 times అయినా చూడాల్సి వస్తుంది. అప్పుడే మనకు స్టోరీ కొంచెం క్లియర్ అవుతుంది, ఎందుకంటే క్యారెక్టర్స్ మనకు అర్థమవుతాయి. సో ఈ వీడియోలో మనం చోళుల గురించి, అంటే ఈ మూవీకి అవసరమైనంత వరకు చోళుల గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. మెయిన్ పొన్నియిన్ సెల్వం గురించి చెప్పుకుందాం. ఆయన గురించి, ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది, ఆయన ఏ కాలానికి సంబంధించిన వారు, అలాంటి డీటెయిల్స్ కొన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన ఈ పొన్నియిన్ సెల్వం మూవీ గురించి కూడా, అంటే ఈ మూవీ స్టోరీకి సంబంధించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ దిస్ ఎక్స్ప్లెనేషన్. అసలు చెప్పాలంటే ఈ పొన్నియిన్ సెల్వన్ అనే మూవీ స్టోరీ రియల్ స్టోరీ కాదు, ఇదొక ఫిక్షనల్. 1950 కల్కి కృష్ణమూర్తి అనే ఒక రైటర్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీని షూట్ చేశారు. ఫస్ట్ 1958 ఎంజీఆర్ గారు ఈ మూవీని సినిమాగా తీసుకురావడానికి ట్రై చేశారు, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందంట. ఫైనల్లీ మణిరత్నం గారు 2019 ఈ మూవీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ప్రజెంట్ సినిమాని లాంచ్ చేశారు. ఈ నవలలో రైటర్ చోళరాజులకు సంబంధించి ఎటువంటి చేంజెస్ చేయలేదు, బట్ స్టోరీలో మాత్రం కొన్ని చేంజెస్ చేసి ఈ నవల్ని రాయడం జరిగిందంట. ఓకే, ఇప్పుడు మనం ఈ మూవీకి సంబంధించినంత వరకు చోళ రాజవంశం గురించి మాట్లాడుకుందాం. 955 AD ఆ టైంలో తంజావూరిని రాజధానిగా చేసుకొని గండరాదిత్య చోళుడు తమిళ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతని తమ్ముడు అరింజయ చోళుడు. ఈ గండరాదిత్య చోళునికి మధురాంతక ఉత్తమ చోళుడు అని ఒక కొడుకున్నాడు. అలాగే అరింజయ చోళుడికి సుందర చోళుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఈ గండరాదిత్య చోళుడు, అరంజయ చోళుడు ఇద్దరూ మరణించాక అరంజయ చోళుని కుమారుడైన సుందర చోళుడు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఈ సుందర చోళునికి ఆదిత్య కరికాలన్, అరుల్మోలి వర్మన్ అనే ఇద్దరు కొడుకులు, కుందవై అనే ఒక కూతురు ఉన్నారు. ఇంకా సుందర చోళుని తర్వాత ఆ రాజ్యానికి రాజు తన పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలన్, ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్, అదేంటంటే ఈ ఆదిత్య కరికాలన్ మహాపరాక్రమవంతుడు, యుద్ధాలలో ఆరితేరాడు. పాండ్య ప్రభువైన వీరపాండ్యని ఒక యుద్ధంలో ఓడించి అతను పారిపోతుంటే పట్టుకొని మరీ అతని తల నరికాడంట. అందుకని ఆ పాండ్య రాజ్యానికి రాజభక్తులు కొంతమంది ఈ ఆదిత్య కరికాలన్ మీద పగ పెంచుకుంటారు, పెంచుకొని ఎలాగైనా ఆదిత్య కరికాలన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు గండరాదిత్య కుమారుడైనటువంటి మధురాంతక ఉత్తమ చోళుడు తాను రాజవ్వాలని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా అనేక కుట్రల కారణంగా ఈ ఆదిత్య కరికాలన్ హత్యగావించబడతాడు. ఇప్పుడు ఆదిత్య కరికాలన్ తర్వాత ఈ చోళవంశానికి వారసుడు ఎవరు అనే ఒక క్వశ్చన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు రాజ్యంలో చాలామంది సుందరరాజు రెండో కుమారుడైన అరుల్మోలి వర్మనే రాజు కావాలని కోరుకుంటారు. కానీ రాజనీతి బాగా తెలిసిన అరుల్మోలి వర్మన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అంతఃపుర కుట్రల్ని, అదును కోసం ఎదురు చూస్తున్న శత్రురాజుల దండయాత్రల్ని ఎదుర్కోవాలంటే ఈ సమయంలో మధురాంతక ఉత్తమ చోళుడు రాజు కావడమే సరైన నిర్ణయం అని మధురాంతక ఉత్తమ చోళుడికి పట్టాభిషేకం చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు చోళ చక్రవర్తిగా రాజ్యాన్ని పరిపాలించిన మధురాంతక ఉత్తమ చోళుడు మరణించాక ఈ అరుల్మోలి వర్మన్ రాజరాజ చోళుడు అన్న పేరుతో చోళ రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. ఈ రాజరాజ చోళుడు అనబడే అరుల్మోలి వర్మన్ తనకు 5 ఉన్నప్పుడు కావేరీ నదిలో పడిపోతాడు. కానీ తిరిగి ఆ కావేరీ నదే అతన్ని కాపాడుతుంది. కావేరీ నదిని తమిళ వాంగ్మయంలో పొన్ని అని పిలుస్తారంట. అలా పొన్ని చేత రక్షించబడిన కుమారుడు కాబట్టి ఇతన్ని పొన్నియిన్ సెల్వం అని అంటారు. ఇక్కడ పొన్నియిన్ సెల్వం అంటే
పొన్ని యొక్క కుమారుడు అని అర్థం. ఈ అరుల్మోళి వర్మన్ క్రీస్తు శకం 985 సంవత్సరంలో చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఇంకా ఈయన జన్మించిన సంవత్సరం క్రీస్తు శకం 947, అలాగే ఈయన మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1014. తంజావూరులోని బృహదీశ్వరాలయం కట్టించింది ఈయనే. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు ఇతని మనవడే. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలోని మొదటి కవి నన్నయ్య భట్టు ఈ రాజరాజ నరేంద్రుని కాలం వాడే. ఇది పొన్నియన్ సెల్వన్కి సంబంధించిన రియల్ లైఫ్ హిస్టరీ. ఇంకా మణిరత్నం గారు తీసిన పొన్నియన్ సెల్వన్ మూవీ గురించి చెప్పాలంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. 1950లో రాయబడిన ఒక నవల ఆధారంగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు మణిరత్నం గారు. ఇంకా ఈ నవల అప్పట్లో 5 భాగాలుగా ప్రింట్ చేశారు. వాటి పేర్లు పుదువెల్లం, సుజుర్ కాట్రు, కొలైవాల్, మణిమగుడం, త్యాగశిఖరం. ఈ 5 పార్ట్స్లో ఉన్న స్టోరీని పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 అని 2 పార్ట్స్గా మూవీస్ రూపంలో తీసుకొస్తున్నారు మణిరత్నం గారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లాంచ్ అయింది. ఈ నవలకు సంబంధించిన థీమ్ అయితే నేను చెప్పిన హిస్టరీనే, కాకపోతే స్టోరీలో మాత్రం చేంజెస్ ఉన్నాయి. అప్పట్లో ఈ నవల బాగా పాపులర్ అయింది. 1950 నుండి 54 వరకు కల్కి వీక్లీలో, అంటే వీక్లీ మ్యాగజైన్ అది, దాంట్లో ప్రింట్ చేసేవాళ్ళు ఈ నవల్ని. తర్వాత బుక్ రూపంలో కూడా ఈ నవల ప్రింట్ అయిందంట. 1958లో ఎంజీఆర్ గారు ఈ స్టోరీని మూవీగా తీసుకురావాలని ట్రై చేశారంట, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదంట. అలాగే ఈ స్టోరీని యానిమేషన్ రూపంలో కూడా తీసుకొచ్చారంట. అంతేకాదు ఒక వెబ్ సిరీస్ కూడా తీశారంట ఈ స్టోరీ పైన. ఫైనల్లీ మనం మణిరత్నం గారి డైరెక్షన్లో ఈ స్టోరీని మూవీ రూపంలో చూస్తున్నాం. ఇది పొన్నియన్ సెల్వన్కి సంబంధించిన, అంటే మూవీకి సంబంధించిన టోటల్ హిస్టరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.